నందమూరి తారక రత్న మరణం పార్టీకి అభిమానులకు తీరని లోటు. గోరంగా శ్రీనివాసులు పోలవరం నియోజకవర్గం కన్వీనర్. బుట్టాయి గూడెంలోని నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో నందమూరి తారక రత్న చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం గోరంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, నందమూరి తారక రత్న చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరమని, సినీ రంగంలో మరియు రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న తారక రత్నను కోల్పోవడం పార్టీకి నందమూరి అభిమానులకు తీరని లోటని, యువగలం పాదయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న తారక రత్న అస్వస్థకు గురవడం, తర్వాత కుప్పంలో చికిత్స అనంతరం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చడం, అమెరికా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరగడంతో కోలుకొని తిరిగి వచ్చి మరలా ప్రజాసేవలో నిమగ్నమవుతారని ఆశించామని, తెలుగుదేశం పార్టీ పట్ల ఎంతో మక్కువతో ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేవారని, కానీ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అస్తమయం చెందడం మాటలలో చెప్పలేనంత బాధగా ఉందని, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండబోయిన మురళీకృష్ణ, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంట్రప్రగడ శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందిని, విద్యాసాగరిక, ఏలూరు పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, ఎస్టీసెల్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు తెల్ల వెంకటేశ్వరరావు, పశుమతి భీమేశ్వరరావు, శంకర వెంకట్రావు తదితరులు ఉన్నారు. అలాగే 23 రోజులు మృత్యుతో పోరాటం చేసి ఆయన చివరికి శివైక్యమయ్యారు. ఈరోజున ఆయన లేకపోవడం చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజున ఆయన మనలో లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన మరణానికి నేను నా ప్రగాఢ సానుభూతి చేస్తున్నాను. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, నటుడు శ్రీ నందమూరి తారక రత్న మరణించడం చాలా బాధాకరం. మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి, కానీ పాదయాత్రలో భాగంగా ఆయన ముందుండి నేను కూడా నడుస్తాను లోకేష్ బాబు గారితో అని మంచి ఆలోచనతో వచ్చినటువంటి నాయకుడు.